చర్చ కొనసాగుతుంది ఇవాళ చర్చలో పాల్గొన్నారు ఓ నరసింహరెడ్డి గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా తులజరామ్ సింగ్ గారు విద్యుత్ రంగ నిపుణులు డాక్టర్ ఎర్రుల్లా శ్రీనివాస్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు టీఎస్ఎం చైర్మన్ విద్యా మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ఈ ముగ్గురితో చర్చను ముందుకు సాగించే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇవాళ అన్ని జ్ఞానపత్రికలు అచ్చివేశాయి తెలంగాణ తెలంగాణలో విద్యుత్ తేజం వెలుగుతోందని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నె వెళ్తున్నారు అక్కడ విద్యుత్ ప్లాంట్ సంబంధించిన పనుల పురోగతిని పరిశీలించబోతున్నారు నిజంగా కూడా తెలంగాణ వస్తే ఇంత విద్యుత్ ఉంటుందని ఇంత విద్యుత్ ఉత్పత్తి ఉంటుందని మనం ఊహించామా దానిలో సాంకేతిక అంశాలు ఏమున్నాయి నిజంగా కూడా ఈ విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఎంత పెరిగింది ఈ అంశం మీద కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నం చేద్దాం తుదాంగారు నమస్కారం గుడ్ మార్నింగ్ నేను మీత్రు మీ స్టార్ట్ చేస్తాను తెలంగాణలో విద్యుత్ రంగ విద్యుత్ రంగంలో నాలుగింతల కంటే ఐదింతల ఫలితం మనం ఎక్కువ సాధించం అది ఎవరి వల్ల ఎందుకోసం ఆ ఫలితం వస్తుంటే ఏం చెప్తారు సరే ఒకటి ప్రధానంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు అత్యధిక ప్రాధాన్యమి ఇచ్చి అంటే గతంలోపల రాష్ట్ర ఆవిర్భావాన్ని కంటే ముందు మనము తెలంగాణ రైతులు తెలంగాణ ప్రజలు తెలంగాణ వాసులు పడినటువంటి కరెంటు కష్టాలు అన్నీ సార్కు ప్రత్యక్షంగా అనుభవం కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి విద్యుత్ రంగం మీద పెట్టడం జరిగింది ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికంటే ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి కొన్ని అసెస్మెంట్స్ ఉన్నాయన్నమాట విద్యుత్ రంగం గురించి ఏ దేశాభివృద్ధికైనా కూడా రాష్ట్రాభివృద్ధికైనా కూడా కీలకమైన సూచికలు ఏంటిదంటే ఒకటి తలసరి ఆదాయము తలసరి విద్యుత్ వినియోగము ఈ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుద్ది ఈ విషయాలన్నీ కూడా చాలా మానవ అభివృద్ధి సూచికలకు అనమాట అయితే మన దేశం మన రాష్ట్రం యొక్క తలసరి విద్యుత్ వినియోగము ఈరోజు దేశ తలసరి విద్యుత్ వినియోగం కంటే కూడా డెబ్బై శాతం ఎక్కువ ఉన్నది మన రాష్ట్రం ఏర్పడినప్పుడు మనకు కేవలం ఏడు వేల ఏడు వందల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మాత్రమే అవైలబుల్ ఉండేది తర్వాత మనకు నేషనల్ గ్రిడ్తోని కూడా మనము అనుసంధానమై లేకపోయే వాళ్ళం వార్దా డిచ్పల్లి లైన్ వేసిన తర్వాత సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీ లైన్ వేసిన తర్వాత మనకు నార్త్ ఇండియాతోని సెంట్రల్ ఇండియాతోని కూడా అనుసంధానం గావించడం జరిగిందనమాట దానికోసం అది ఒక పెద్ద అచీవ్మెంట్ అది ఫస్ట్ దాని ద్వారానే మనకు ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అవన్నీ కూడా కావడం జరిగింది అనంతరం ఏమైందంటే మనకు బేస్ లోడ్ అనేది థర్మల్ నువ్వు తీసుకుంటాం అనమాట థర్మల్ అవైలబిలిటీ ఎంత బాగా ఉంటే ఆ రాష్ట్రం లోపల అంత మంచి విద్యుత్ సరఫరా జరపడానికి వీలుంటుంది అందుకు అనుగుణంగా ఏం చేసినామంటే కేటీపీఎస్ ఎయిట్ హండ్రెడ్ మెగావాట్ కావచ్చు ఆ తర్వాత మన సింగరేణి ఆధ్వర్యం ఆధ్వర్యం లోపల జైపూర్ తలమరపులా అంట వచ్చింది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే బీటీపీఎస్ మనుగురు లోపల టూ సెవెంటీ మెగావాటు యూనిట్స్ నాలుగును మనం చేసుకున్నాం ఆ నాలుగు యూనిట్లను తెచ్చుకోవడం వల్ల వన్ థౌజండ్ ఎయిటీ మెగావాట్స్ మనకు థర్మల్ పవర్ యాడ్ అయిందనమాట అనంతరం ఇంకోటి ఏంటంటే ఇది బిగ్గెస్ట్ స్కీమ్ ఇది మనకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అనేది మనం టేక్ ముఖ్యమంత్రి గారు టేకప్ చేసినటువంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అల్ట్రా మెగా మెల్ట్రా అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ అంటాం దీన్ని అయితే ఫోర్ థౌ ఎయిట్ హండ్రెడ్ మెగావాటు యూనిట్సు ఐదు యూనిట్లను అక్కడ నిలుపుకుంటున్నాం మనం అంటే అబౌట్ థర్టీ థౌజండ్ క్రోర్స్ ముప్పై వేల కోట్ల రూపాయల ఎక్స్పెండిచర్తోని మనము అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది సుమారు ఒక మూడు నాలుగు వేల ఎకరాల ల్యాండ్ను అక్వైర్ చేసి దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ ఫారెస్ట్ పర్మిషను ఈ పొల్యూషన్స్కు సంబంధించినటువంటి అన్ని పర్మిషన్స్ తీసుకొని పవర్ ఫైనాన్స్ కార్పొరేషను మళ్ళీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా అవసరమైనటువంటి లోన్స్ అవన్నిటిని కూడా శాంక్షన్ చేయించుకొని అది తీసుకున్నాము ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంటేజ్ వరకు వర్ష కంప్లీట్ అయినాయి చాలా మోడర్న్ టెక్నాలజీతోని నిర్మిస్తున్నటువంటి ఇది అది మనకు డిసెంబర్ అంటే సెప్టెంబర్ ట్వంటీ థర్డ్కు ఫస్ట్ యూనిట్ వస్తుంది ఒక్కొక్క యూనిట్ త్రీ త్రీ మంత్స్ గ్యాప్తో ఫైవ్ యూనిట్స్ కూడా మనకు అందుబాటులోకి వచ్చినప్పుడు ఫోర్ థౌజండ్ మెగావాటు పవర్ సప్లై మనకు థర్మల్ పవర్ సప్లై అవైలబిలిటీ వస్తుంది ఆల్రెడీ మన స్టేట్కు ఇప్పుడు సెవెన్ థౌజండ్ మెగావాట్ ఉన్నటువంటి స్టేట్ పవర్ కెపాసిటీ అవైలబిలిటీ కెపాసిటీ ఈరోజు సెవెంటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మెగా పెరిగిపోయింది అనమాట దీనివల్లనే ఈరోజు మీరు అందరు చూస్తున్నారు లాస్ట్ సమ్మర్లో కూడా మనము దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం లోపల కూడా విద్యుత్ కొరతలను చూసినాం తెలంగాణ రాకముందు తెలంగాణ రైతులు కానీ ప్రజలు కానీ అనుభవించిన కష్టాలు అదొక పెద్ద చరిత్ర అది అయితే ఈరోజు ఈరోజు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం సార్ రేపు జనవరి ఫస్ట్ వస్తే రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం మొదలుపెట్టి ఐదు సంవత్సరాలు జరుగుతున్నది అంటే ఐదు సంవత్సరాల అనేది సుదీర్ఘ కాలం ఐదు సంవత్సరాలు జరు ఐదు సంవత్సరాలుగా ఉచిత విద్యుత్ ఇవ్వడం అనేది అదొక పెద్ద అచీవ్మెంటు ముఖ్యమంత్రి గారు అసలు ఈరోజు మన దగ్గరికి ఇన్ని ఇండస్ట్రీస్ రావడానికి కానీ రైతులు ఇంత కంఫర్టబుల్గా సౌకర్యవంతంగా వ్యవసాయం చేసుకోవడానికి కానీ అదేవిధంగా మనకు వచ్చినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్నిటికి కూడా ఇంత గొప్పగా మనం పవర్ సప్లై ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్మిషన్ కావచ్చు లేకపోతే జనరేషన్ కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఒక గొప్ప కృషి ఉన్నది గారు ఎనిమిది ఏళ్ళ క్రితం వరకు మనం ఈ అద్భుతాన్ని చూడలేదు నాలుగు గంటల కరెంటు ఒకటి కాదు రెండు నాలుగు గంటల నాణ్యమైన కరెంటు అండ్ ఇప్పుడు సార్ టెక్నికల్గా విషయాలు చెప్పినారు మనం ఆలోచించవలసింది ఏంటంటే అసలు కరెంటుని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కరెంటుగా చూసే పరిస్థితి లేదు తెలంగాణ ఉద్యమం మొదలైందే కరెంటుతో కేసీఆర్ గారు కరెంటు ఇష్యూ పవర్ ఇష్యూ మొదలు పెట్టినారు వారికి రాష్ట్రం ఏర్పడక ముందు మధ్యతరగతి పీపుల్లో కానీ మిగతా వాళ్ళల్లో కూడా కన్ఫ్యూజ్ చేసేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం ఒకవేళ ఏర్పడితే అంధకారంలో ఉంటుంది రాష్ట్రం మొత్తం అని చెప్పినారు ఆనాడు పాలకులు బెత్తాలు పట్టుకొని చూపెట్టినారు ప్లాంట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి మీకు ఎట్లా కరెంటు వస్తుందని అడిగినారు వస్తుంది మీకు కరెంటు ఎన్నడొ వస్తుంది మీరు ఎన్నడ పెట్టుకుంటారు ప్లాంట్ మీరు పెట్టుకోలేరని చెప్పినారు కాబట్టి మీకు ఇన్వెస్ట్మెంట్స్ రావు మొత్తం కూడా హైదరాబాద్ చిక్కటైపోతే తెలంగాణ చిక్కటైతే అన్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ గారు అవలంబించిన ఈ వ్యూహం అంటారు వాటిని ఏంటిది అంటే అది తాత్కాలికంగా ఫస్ట్ మనకున్న పవర్ నెసెసిటీ ఏంటి ఎంత పవర్ కావాలి దీర్ఘకాలికంగా మనం అసలు ఈ పవర్ సమస్యను శాశ్వతంగా ఎట్లా మనం అధిగమించాలి ఈ రెండు దాంతో కేసీఆర్ గారు ముందుకు పోయినారు దర్దా ప్రతి రంగంలో కూడా వారు అట్లే పోతున్నారు ముఖ్యంగా కరెంటు పవర్కి సంబంధించి మనం ఆలోచన చేస్తే ఆ రోజు మనకి ఇచ్చినట్టు ఏడు వేల ఏడు వందల డెబ్బై ఐదు మెగావాట్లు మనకు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉంది ఇవాళ దాదాపు పదిహేడు వేల పద్దెనిమిది వేల మెగావాట్లకు మనం చేరుకున్నాం దీనికి సంబంధించి ఆ అవన్నీ స్థాపించే వరకు మన కరెంట్ ఆగదు కాబట్టి దేశంలో ఎక్కడ ఉంటే అక్కడ పవర్ కొనమని చెప్పినారు సార్ కొనేసి ఇరవై నాలుగు గంటల కరెంటు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇచ్చిన అసలు కరెంటు చాలా మీటింగ్లలో నాకు గుర్తుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నాకు ఒక సంవత్సరం పాటు టైం ఇవ్వండి ఒక సంవత్సరంన్నర టైం ఇస్తే నేను విద్యుత్ని మొత్తం కూడా అధిగమిస్తా అన్నాడు కానీ పవర్లకు వచ్చినాక రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తర్వాత ఆరు నెలలకే ఈ విద్యుత్ సమస్యను అధిగమించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి ఈ వ్యూహంతో పోయినప్పుడు స్థాపిత విద్యుత్ కూడా పెంచుకోవటం లాంగ్ టర్మ్ వ్యూహంగా ఎక్కడో కరెంట్ అవైలబుల్ ఉంటే అక్కడ కొన్ని ఇండియాలో రైతులకు ఇవ్వటము ఇండస్ట్రీలకి ఇవ్వటము ఈ హాలిడేస్ అన్నిటి కూడా ఆపే ప్రయత్నంలో చేసినారు ఈ వ్యూహంలో ఇవాళ మనము ఇరవై ఐదు వేల మెగావాట్లకు చేరుకునే విధంగా మన ఇవాళ కెపాసిటీ పవర్ కెపాసిటీ వచ్చింది ఏడు వందల డెబ్బై ఎనిమిది ఏడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది అది ఉంటే తొమ్మిది వేల నాలుగు వందల యాభై మెగావాట్లు మనం ఇరవై ముప్పై రెండు ఇరవై రెండు వరకే అంటే ట్వంటీ ట్వంటీ టూ వరకు మనము దరిదాపు తొమ్మిది వేల దాదాపు పదివేల మెగావాట్లు ఉంది ఇవాళ ఆరు వేల వరకు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు సోలార్ మనం అందుకున్నాం గుజరాత్ని మించిపోయినాం ఇంత గొప్పలు చెప్పుకునే గుజరాత్ దాంట్లో వన్ ఫోర్త్ కూడా లేదు ఇవాళ ఐదు వేల మెగావాట్లు సోలార్ నుంచి మనం ఇలా తీసుకోగలిగే ఉత్పత్తి చేయగలుగుతున్నాం ఇవన్నీ కలుపుకుంటే వెరస ఏమవుతుందంటే అతి త్వరలోనే ఒక వన్ ఇయర్ లోపే మనము ఇరవై ఐదు వేల మెగావాట్ల పవర్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతుంది టాప్ లోడ్ మీకు ఒకటి కూడా సార్కు తెలిసి అది ఉమ్మడి రాష్ట్రం ఇలా ఆంధ్రప్రదేశ్లో అంటే ఇరవై మూడు జిల్లాలు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ లోడ్ తీసుకుంది ఎంతో తెలుసా మీకు పదిహేను పదహారు వేల మెగావాట్లే తెలంగాణలో పదిహేడు వేల మెగావాట్లు టాప్ లోడ్ హైయెస్ట్ లోడ్ తీసుకున్నా మనం తట్టుకోగలిగాం లాస్ట్ సమ్మర్లో అంటే పదిహేడు పద్దెనిమిది వేల మెగావాట్లు పదిహేడు వేల మెగావాట్లు టాప్ లోడ్ ఉంటే కూడా తెలంగాణ రాష్ట్రం తట్టుకోగలిగింది ఎక్కడ గ్రిడ్ వేయలేదు ఎక్కడ ఏమి జరగలేదు ఏం చేస్తుండో కేసీఆర్ మహ్యమేంది ఏం ట్రిక్ ఇది అని అందరు అడుగుతారు చాలామంది ఎక్కడ పోయినా కానీ నాయకులు చెప్తుంటారు మనకు ఢిల్లీలో పోతే ఇట్లా అడుగుతుండ్రు ఢిల్లీలో పోతే అట్లా అడుతుండ్రు ఈ పవర్ మీటింగ్లో పోయినప్పుడు క్యాబినెట్లో అక్కడక్కడ మీటింగ్ల రివ్యూ మీటింగ్లో పోయినప్పుడు క్యా చమత్కార రా కేసీఆర్ కైసా ఓగయా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎట్లొస్తుంది మీకు అని అడుగుతున్నారు అప్పటికిప్పటికి ఏం తేడా ఉందంటే ఒక్కటే ఆలోచించాలి వెంకటగారు ప్రజలందరూ కూడా ఆలోచించాలి అదే రాష్ట్రం అదే ఇంజనీర్లు అదే సౌకర్యాలు అదే వసతులు అదే వనరులు వనరులు ఇంకా మన ఘోరంగా ఏడు మండలాలతో పాటు అసలే పవర్ లేదు రో అంటుంటే నాలుగు వేల మెగావాట్ నాలుగు వందల మెగావాట్ల సీలియర్ పవర్ కూడా తీసుకపోయి దాంట్లో కలిపేసినారు అన్యాయం ఇది ఏపీని పవర్ అమ్మకుంటే చేసినారు ఏపీ పవర్ ఎక్స్ట్రా ఉంటే అప్పటికీ అమ్మకుంటే చేసినారు అమ్మనీయలే మనకు అమ్మలేదు వాళ్ళు మనం బయట నుంచి కొనుక్కున్నాం ఇదంతా ఎట్లా చేయగలిగింది కేసీఆర్ అంటే అదే ఇంజనీర్లు అన్ని వసతులు అవే మనకు అదే వనరులు ఉన్నాయి డిఫరెన్స్ ఒక్క కేసీఆర్ మాత్రమే తేడా ఏంటి అప్పటికిప్పటికీ రెండు వేల పద్నాలుగు కంటే ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత ఇలా కరెంటు రంగంలో తేడా ఏంటి ఒక కేసీఆర్ మాత్రం ఎస్ కేసీఆర్ గారి ముందు చూపుతోని ఈ వ్యూహంతో పోయి ఇవాళ పవర్ సర్ప్లై స్టేట్గా ఉండి నెక్స్ట్ ఇయర్ నుంచి మనం వేరే రాష్ట్రాలకు అమ్మే విధంగా భారతదేశంలో ఎక్కడున్నా కానీ అమ్మే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్ రంగంలో తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ ఎల్ శ్రీనివాస్ గారు నమస్కారం గుడ్ మార్నింగ్ తెలంగాణ ఉద్యమంలో మీరు ప్రత్యక్షంగా ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో పాలకులు వేసిన ఒకే ఒక నినాదం తెలంగాణ వస్తే మీకు పాలించడం రాదు అన్నారు తెలంగాణ వస్తే అసలు మీకు కరెంటు మొత్తం కార్చిగట్లో ఉంటుంది అన్నారు ఇప్పుడు ఎవరు కార్చికట్లో ఉన్నారు ఇప్పుడు చెప్పినటువంటి వ్యక్తి దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఇప్పటి వరకు అసలు ఏ కట్లు ఉండడో తెలియదు అంధకారంలో తెలంగాణ ఉంటుందన్నాడు అంధకారంలో ఆయనే ఉన్నాడు ఇప్పుడు ఎస్ కిరణ్ కుమార్ రెడ్డి మొత్తం పలకలు పెట్టి బోర్డు పెట్టి కట్టే పట్టుకొని మొత్తం స్టిక్ పట్టుకొని తెలంగాణ వస్తే పవర్ గ్రేడ్ ఇట్టు ఉంటుంది అసలు పవర్ ప్లాంట్ లేదు ఇక్కడ పవర్ అసలు పెద్ద పవర్ ప్రజెంటేషన్ చేసిండు కిరణ్ కుమార్ ఎండాడు అసలు అసలు చీకట్ల ఆయనే పడిపోయిండు అసలు ఇప్పటి వరకు పత్తలేడని ఎనిమిది ఏళ్ళలో లేవాడు చెప్పుకో అదేంది నోటీస్ బోర్డు పేపర్ అట్లా పేపర్ లేడుండడు ఎస్ ఇలా ఆంధ్ర ప్రాంతం నాయకులు ఎవరైతే తెలంగాణ ప్రజల పట్ల విషయం చెల్లిండ్రు ఎవరైతే తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకట్ల అంధకారంలో ఉంటుందని చెప్పిండో ఇది ఒక పెద్ద కనువిప్పు రాజకీయ నాయకులకు ఎవరైతే తెలంగాణ పట్ల విషయం చూపినటువంటి పెత్తందారులందరికీ కూడా ఇది కనువిప్పు కలగాలి ఒక ఎనిమిది సంవత్సరాలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత అభివృద్ధి చేసిందంటే అసలు మీరు అందరూ కూడా సిగ్గుపడాలి అంటే తెలంగాణ ప్రాంతము యాభై సంవత్సరాలు ఎంత నష్టపోయిందో మనకు అర్థమవుతుంది యాభై సంవత్సరాలల్లో తెలంగాణ ప్రాంతాన్ని ఎంతో దోచుకోబడ్డరు అంటే కేసీఆర్ గారి యొక్క పకడ్బంది ప్లాన్ ఉండడం వల్ల పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ నేపథ్యంలో తనకున్నటువంటి కేవలం ఆరు నెలలే కదా విద్యుత్ సంవత్సరం అధిగమించింది కేవలం విదిన్ స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్ అవును మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ మొత్తం ఎనిమిది సంవత్సరాల అభివృద్ధి చెప్తా ఉన్నా అంటే కేవలం ఈ విద్యుత్ విద్యుత్ అనేది కేవలం ఒక వన్ ఇయర్ లోపల మొత్తం అంటే ఏడు వే ఏడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది వేల నుంచి ఈరోజు పదిహేడు వేల చిల్లర మనం ఈరోజు విద్యుత్ మనం చేసుకోగలిగినాం ఉత్పత్తి చేసుకోగలిగినాం అంటే అసలు ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి కఠోరమైనటువంటి దీక్షగా చెప్పాలి అంటే భారతదేశంలో ఇలా గుజరాత్ మేము ముందున్నాం గు ఏ ముందున్నారు మీరు ఎక్కడ ముందున్నారు మీరు పవర్ హాలిడే ఇచ్చారండి ఇలా తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో పవర్ హాల్డే ఉంది ఈరోజు పవర్ పోయిన పరిస్థితి లేదు ఇలా వార్త పవర్ పోతే వార్త ఇలా ఆ రోజు పవర్ వస్తే వార్త ఈ రోజు పవర్ పోతే వార్త ఇది డిఫరెన్స్ కదా తెలంగాణ ప్రాంతంలో హైదరాబాదు నుంచి ఎక్కడ చూసినా మన బార్డర్ దాటంగానే తెలంగాణ బార్డర్ దాటిపోగానే తెలంగాణ బార్డర్ దాటిపోయినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఎక్కడ చూసినా గ్రీనర్ కనబడుతుంది రైతు కానీ చెట్లు కానీ ఎక్కడ కూడా మనం రోడ్డు వైపులా పోతుంటే వెనకటికి అశోకుడు చెట్లు నాటించడాన్ని చదువుకున్నాం అదొక అదొక చదువుకున్నటువంటి చరిత్ర ఈరోజు కేసీఆర్ చెట్లు నాటించిండు ఆ చెట్ల కింద నీడ ఉన్నది రోడ్డు ఇరువైపులా పచ్చగా ఉన్నది అది మనం చూస్తున్నాం ఇది కదా చరిత్ర అంటే ఇది అంటే ఒక అభివృద్ధికి నిదర్శనం తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి దార్శకునుడు కేసీఆర్ కానీ ఇదే డబ్బులు ఇంజన్ యూపీ కానీ గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ ఎందుకు పవర్ ఇష్యూను అధిగమించలేకపోయాయి వాళ్ళకి ఆలోచన ఎక్కడిది అసలు పని చేయాలంటే తా ఆ పని చేయనటువంటి యావ ఎక్కడుంది కాడికి డబ్బా కొట్టాలి తప్ప ఒక ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి కఠోరమైన దీక్ష ఉండాలి లక్ష్యం ఉండాలి ఆ ఆ లక్ష్యం దిశగా పనిచేసేటువంటి సత్తా ఉండాలి ఇలా కేసీఆర్ గారు అహర్నిషల్ కృషి చేసేది ఇరవై నాలుగు గంటలు ఒక ఒక ప్రాంతం ఎట్లా అభివృద్ధి చెందాలి తెచ్చుకున్న తెలంగాణను ఎట్లా తెచ్చుకోవాలన్నటువంటి పనిలో కేసీఆర్ ఉన్న కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు అభివృద్ధి ఇట్లా ముందుకెళ్తూ ఉన్నది రాబోయే కాలంలో ఇరవై ఐదు వేల మెగా మెగా వాట్లను మనం సంపాదించుకుంటాం ఉన్నాం అంటే అసలు ఒక్క ఒక్క మేము తెలంగాణ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఒక్కసారి కరెంటు పోతుంది అనేటువంటి పరిస్థితి లేదు ఇంకోటి తెలుసా ఈ ఈ ఐదు సంవత్సరాలలో నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వడం రైతులకు చాలా గొప్ప విషయం ఎయిట్ ఇయర్స్ నుంచి నాణ్యమైనటువంటి కరెంటు ఇవ్వడం గొప్ప రైతులు నిజంగా ఎందుకంటే నేను రైతు బిడ్డగా చెప్తున్నా కరెంటు పోయినప్పుడు బయలకాడికి వెళ్ళినప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు మేము కూడా రైతులు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు అది కరెంటు వేసి అక్కడే పడుకోవాలి నీకు వ్యూహం తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తుంది ముఖ్యంగా కేసీఆర్ గారు విభజన చట్టంతో గరిష్ట స్థాయిలో ప్రయోజనం సాధించడం తర్వాత రాష్ట్ర విద్యుత్ విద్యుత్ ఉత్పత్తి స్థాపిత సామర్థ్యాన్ని పెంచడం నేషనల్ గ్రిడ్ అనుసంధానం చేయడం విద్యుత్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఇవన్నీ ఎట్లా చూస్తారు మీరు ఇంతకుముందే చెప్పినాను కదా సార్ నేషనల్ గ్రేడ్కు మనము అనుసంధానం చేయడం అనేది అది సార్ టేకప్ చేసినటువంటి మొట్టమొదటి ఇష్యూ అది ఎస్ తర్వాత మళ్ళీ జనరేషన్ కెపాసిటీ పెంచుకుంటూ రావడము ఇంకోటి ఏంటంటే ఈ జన్ ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ కట్టే క్రమం లోపల కూడా ఒక దూరదృష్టితో ఒక గ్రేట్ స్టెప్ తీసుకున్నారు అది ఏంటంటే బీటీపీఎస్ కావచ్చు భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కానివ్వండి వైటీపీఎస్ ఇప్పుడు కడుతున్నటువంటి వైటీపీఎస్ ఈ రెండు ప్రాజెక్టులను కూడా ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బీహెచ్ఎల్కి ఇచ్చినాం అంటే ఈ ఈ అలిగేషన్స్ వస్తాయి లేకపోతే పొద్దున లేని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారని చెప్పి ఒక దూరదృష్టితోని సారా ఆ స్టెప్ తీసుకోవడం జరిగింది ఇప్పటికి కూడా రీసెంట్కి కూడా జనరల్గా ప్రీవియస్ ఏం చేసేవాళ్ళంటే బీటీజీ మాత్రమే ఇచ్చేవాళ్ళం అంటే బాయిలర్ టర్బైన్ జనరేటర్ మాత్రమే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మిగతా వర్క్స్ అన్ని కూడా బ్యాలెన్స్ వర్క్స్ అన్నీ కూడా డిపార్ట్మెంట్ టేకప్ చేసేది ఈరోజు ఏం చేసినారంటే టోటల్ హండ్రెడ్ పర్సెంట్ బి ఇవ్వడం జరిగింది ఇరవై తొమ్మిది వేల పెద్ద ప్రాజెక్టును ఆ పని చేయడం వల్ల ఏమైందంటే అటు బీహెచ్ఎల్ కూడా సర్వైవ్ అయింది మీరు చూసుంటారు ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరమయ్యే దశ లోపల వాళ్ళకంత పెద్ద బిగ్గెస్ట్ ప్రాజెక్టు వాళ్ళకు వచ్చింది ఈ మధ్యకాలం లోపల అది ఇంకోటి ఏంటంటే సోలార్ కూడా సోలార్ అనేది ఇప్పుడు రూఫ్ టాప్ సోలార్ కావచ్చు లేకపోతే మిగతా సోలార్ పవర్ ప్లాంట్లు కానీ మనము స్టేట్ ఫామ్ అయినప్పుడు బిలో హండ్రెడ్ మెగావాట్ మనకు సోలార్ పవర్ అవైలబిలిటీ ఉండేది ఈ రోజు మనకు ఫైవ్ థౌజండ్ మెగావాట్ సోలార్ దాంబోద్చర్లో రాష్ట్రంలోనే భారీ విద్యుత్ కేంద్రంగా అవతరించబోతుండాలలో ఎలాంటి సందేహం లేదుగా అందులో డౌటే లేదు ఫోర్ థౌజండ్ మెగావాట్ ఈజ్ నాట్ ఎ బిగ్ ఈజ్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ సార్ ఫోర్ థౌజండ్ మెగావాట్ అంటే చాలా అతిపెద్ద ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్క్లూడింగ్ ఎన్టీపీసీ ఇవన్నీ కూడా మనం తీసుకుంటే కేవలం ఒక ఎనిమిది పది ప్రాజెక్టులు కూడా అంత పెద్ద ఎస్ గారు విజయవంతమైన ఈ కరెంటు వెనుక ఉన్నది కేసీఆర్ మదనం అనేది కేసీఆర్ మేధో మదనం కేసీఆర్ చాణక్యమని అందరికీ తెలుసు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశానికే విద్యుత్ ఇచ్చే స్థాయికి ఎదిగిందే మనం ఎక్స్పెక్ట్ చేశామా అంటే వాస్తవానికి అదేనండి ఇప్పుడు ముందు చూపుతోని అంటే కేసీఆర్ గారి ఎట్లుంటుందంటే తెలంగాణ రాష్ట్రం రాకముందే వారికి అసలు వస్తే రాష్ట్రం వస్తే ఏం చేయాలని ముందే ప్రణాళికలు ఉన్నాయి చాలా సందర్భాలలో వారు చెప్పిన విషయాలు కూడా రాష్ట్రం వచ్చేస్తుంది వస్తే ఏం చేయాలి ఇరిగేషన్ ఏం చేయాలి కరెంటుని ఏం చేయాలి పరిపాలన ఎట్లా చేయాలి రెవెన్యూలో ఎట్లాంటి సంస్కరణలు తేవాలి మనం ఏ ఎట్లాంటి పరిపాలన అందించడం ప్రతి రంగంలో మనం ఎట్లా కూడా ఎట్లాంటి సంస్కరణలు తేవాలి ఎట్లా ముందుకు పోవాలని ముందే ప్రణాళిక ఉంది కాబట్టి రాగానే అసలు ఎలాంటి టైం వేస్ట్ లేకుండా వారి రంగంలో దిగినారు ఇవాళ భారతదేశంలో నెంబర్ వన్ విద్యుత్ వినియోగంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందంటే దాని పరిణామాలు మనం ఆలోచన చేస్తే ఇవాళ వరి ధాన్యం వరి వ్యవసాయ విస్తీర్ణ జరిగిన తర్వాత స్థిరీకరణ జరిగిన తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో మూడు కోట్ల టన్నుల వరిధాన్యం తెలంగాణ నుంచి పండింది దీంట్లో విద్యుత్ పాత్ర మన అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం కొనలేక చేతులు ఎత్తేసింది ఇలా పారిశ్రామిక అభివృద్ధి పదిహేడు నుంచి పద్దెనిమిది శాతం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఒకనాడు పారిశ్రామికవేత్తలందరూ కూడా ధర్నాలు చేసే పరిస్థితి పవర్ హాలిడేస్ ఉన్న పరిస్థితి ఇవాళ జనరల్ గ్రోత్ ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పది పదిహేడు నుంచి పంతొమ్మిది పర్సెంట్కి పోయింది వీటన్నిటిల్లో విద్యుత్తు నెంబర్ వన్గా ఉండటం ద్వారా ఇరవై నాలుగు గంటల పవర్ కరెంట్ అందుబాటులో ఉండటం ద్వారా అన్ని వర్గాలు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సి వస్తున్నాయి ఇలా ఐటీ ఎక్స్పోర్ట్స్ డబల్ అయినాయి ఒక ఇన్వెస్టర్ ఏం చూస్తాడండి ఇక్కడ లా అండ్ ఆర్డర్ పవరు నీరు ఉందా లేదా అని చూస్తున్నా నాలుగైదు అంశాలు చూసుకుంటారు వాళ్ళు లా అండ్ ఆర్డర్ ఫుల్ కంట్రోల్లో ఉంది ఎలాంటి ఇది లేదు భయం లేదు ఇక్కడ రావాల్సిన ఎంప్లాయీస్ విషయం సెక్యూరిటీ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ కమాండ్ కంట్రోల్ కట్టి ఇక్కడ తెలంగాణ ఇవ్వాలి నెంబర్ వన్ పోలీసులు భారతదేశంలోనే అది నెంబర్ టూ కరెంటు కరెంట్ ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంది నాణ్యమైన కరెంట్ వస్తుంది ఎలాంటి బ్రేక్స్ లేవు కొన్ని ఇండస్ట్రీస్ మధ్యన కరెంటు పోతే అవి చాలా నష్టం కలుగుతుంది వాళ్ళకి అట్లాంటి ఇండస్ట్రీస్ అన్ని ఉంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది ఇవాళ ఇన్వెస్ట్మెంట్ రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు ఎనిమిది సంవత్సరాలలో ఇలా మనకి ఇన్వెస్ట్మెంట్గా వచ్చినాయి దర్దా పదహారు నుంచి పదిహేడు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువత కల్పించడం జరిగింది వీటన్నింటిలో ఇరవై నాలుగు గంటల పవర్ పవర్ యొక్క ప్రాముఖ్యత ఉంది అంటే కేసీఆర్ గారి యొక్క విజన్ అంటే పరిపాలన ఒక విజన్తో పరిపాలిస్తే రిజల్ట్స్ ఎట్లుంటాయి అనేదానికి తెలంగాణ ఎర్ర గారు ఉద్యమ సమయంలోనే విద్యుత్పై కేసీఆర్ గారు అనేక ప్రణాళికలు వేస్తారని మనం వెనక సందర్భాల్లో విన్నాం ఆ ఉద్యమ టైంలో విన్నాం కానీ ఇవాళ కేసీఆర్ గారి కష్టంతో తెలంగాణ శాశ్వత వెలుగులు ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తామో ఉద్యమ సమయంలో ఎందుకనంటే ఇందాక నరస నరసింహ చెప్పింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక ప్రణాళిక మ్యాప్ కేసీఆర్ గారు ముందే గీసిం భవిష్యత్తులో ఎట్లుండాల తెలంగాణ అయినటువంటి అన్ని విషయాలన్నీ ఒక ఒక కుడగట్టుకుని ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఎందుకంటే మేము తనతో ఉన్నాం కాబట్టి ఆ విషయాలన్నీ మాకు బాగా తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్లు కరెంటు ఎట్లా ప్రజలకు ఉత్పత్తి చేయాలి ప్రజలకు ఎట్లా అందుబాటులోకి తేవాలని ఈరోజు కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం నాణ్యమైనటువంటి కరెంటు రైతులకు ఇస్తా ఉన్నాం ఇలా హైదరాబాద్లో నాకు నేను చిన్నగా ఉన్నప్పుడు హైదరాబాద్ నేను సరే శివరాత్రి వస్తే నీళ్ళు ఉండకపోవండి హైదరాబాద్లో ఎందుకంటే శివరాత్రి ఎందుకు గుర్తు అని అంటే శివరాత్రికి అందరికీ ఒక పొద్దుండేటువంటి టైంలో అందరు గుండెలు బిందెలు పట్టుకొని ఏంది నల్లలకు పోయేది ఎత్తుకొచ్చుకునేది అంటే అది నాకు బాగా గుర్తు హైదరాబాద్లో హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఫిబ్రవరి నుంచే నీకు వాటరు మనకు కనబడుతుండదు వాటర్ ప్రాబ్లం అనేది ఈరోజు ఎక్కడైనా ఈ ఎనిమిది సంవత్సరాలలో ఒక్క మహిళ బిందె పట్టుకొని లేకుంటే బయటకెళ్ళినటువంటి పరిస్థితి లేదు ఇలా నేను ఎస్సీ కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు ఆసిఫాబాద్లో ఉన్నటువంటి ఒక ఒక గూడెం ఒక గూడెంకి వెళితే నీకు మిషన్ భగీరథ నీళ్ళు గుట్ట మీద అంటే ఆసిఫాబాద్ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో లోపట్టుకుంటుంది నర్సన్న అక్కడ కూడా లోపట నీకు అక్కడ ఉన్నటువంటి ఆ గూడెంలో నీకు నల్ల నీళ్ళు వస్తా ఉన్నాయి నేను ఎందుకంటే అక్కడ ఫోటో తీసుకున్నాను నాకు బాగా గుర్తు అంటే నీకు ఇంత రి రిమోట్లో కూడా నీకు స్వచ్ఛమైనటువంటి స్వచ్ఛమైనటువంటి తాగునీరుస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం శీతాకాలము ఎండాకాలము అసెంబ్లీ స్టార్ట్ అయితే ఒకటేమో నీళ్ళ కొని రావాలి లేకుంటే ఒకటి రైతు వరి పట్టుకొని రావాలి ఇలా ఎనిమిది సంవత్సరాలలో ఏ ఒక్క లీడర్ అపోజిట్ లీడర్ పని లేకుండా పోయింది అంటే ఒక ప్రణాళిక ఒక చిత్తశుద్ధి ఉంటే తప్ప ఈ పనులు జరిగాయి కాబట్టి కేసీఆర్ గారి ప్రణాళిక ముంద వీళ్ళందరూ చిత్తుగా ఓడిపోయినరు ఆల్రెడీ ఇప్పటికే తేట తెల్లమైంది ఈ యొక్క ఈ ఈరోజు జరిగేటువంటి ఎనగ్రేషన్ ఇప్పుడు పదిహేడు వేల మెగా వాట్తో ఈరోజు ఎనగ్రేషన్ చేసుకోపోతూ ఉన్నాం కేసీఆర్ గారికి నిజంగా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం తెలంగాణ ప్రజల కళ ఇది ఎస్ ఇది తెలంగాణ ప్రజల ఒక కళ ఎవరు ఊహించినటువంటి కళ కేసీఆర్ కన్న కళ కాబట్టి ప్రజలు ఎవరు ని నిజమైనటువంటి ప్రజల పక్షాన ఉన్నారు వీళ్ళంతా కలిసి బీజేపీ కాంగ్రెస్ ఒక విజన్ ఉందా ఇన్ని సంవత్సరాలలో పోలీ మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకత్వానికి ఒక విజన్ ఉందా భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంత్ అనేక మంది నాయకులు మూడు సార్లు ఐదు సార్లు ఆరుసార్లు ముఖ్యమంత్రులు అయినటువంటి నాయకులు ఉన్నారు మరి ఏమున్నది మీ ప్రాంతంలో మరి రెండు సార్లు ముఖ్యమంత్రికి అయినటువంటి కేసీఆర్ గారి విజన్ ఏమున్నది ఒక్కసారి మీరు ట్యాలీ చేయండి ఎస్ ఒక్కసారి దామోచర్ల ప్లాంట్ హైలైట్ చెప్తారా నాకు బ్రేక్ టైం అవుతుంది తొందరగా అంటే దామర్చర్ల అనేది యాక్చువల్గా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఇంతకుముందు ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్లు అన్నీ కూడా జోన్ ఫైవ్ లోపల ఉన్నాయి సార్ ఇది జోన్ సిక్స్ లోపల అంటే జోన్ సిక్స్ లోపల రావడం వల్ల ఏమవుతుందంటే అందరికీ అవకాశాలు పెరుగుతాయి ఇంకా ఉద్యోగ అవకాశాలు కూడా అందరికీ పెరుగుతాయి ఓవర్ దీనికి రైల్వే కనెక్టివిటీ విష్ణుపురం రైల్వే స్టేషన్ నుంచి రైల్వే కనెక్టివిటీ తీసుకుంటున్నాము ఇక్కడ ఏమైందంటే గతం లోపల రీసెంట్గా ఎన్జిటి వాళ్ళు కూడా కొన్ని మనకు ఇబ్బందులు పెట్టారు అవన్నీ తెలుసు మీకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు ఆర్ఈసీ కావచ్చు ఎన్జిటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కొన్ని ఇబ్బందులు పెట్టారు అసలు ఏంటంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇండిజినయస్ అంటే దేశీయ బొగ్గు ఫిఫ్టీ పర్సెంటేజ్ విదేశీ బొగ్గు వాడాలనేది ఇదనమాట ఇప్పుడేం మనం కట్టుకుంటున్న ప్లాంట్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంటేజ్ డొమెస్టిక్ కోల్తో కట్టుకుంటున్నాం ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ డొమెస్టిక్ కోల్తో కట్టుకోవడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏముందంటే ఫారెన్ కోల్ లోపల ఇంపోర్టెడ్ కోల్ లోపల సల్ఫర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది సల్ఫర్ కాంటెంట్ ఎక్కువ ఉంటే ఆ సల్ఫర్ కాంటెంట్ వల్ల మనకు పర్యావరణం దెబ్బ తినడం లేకపోతే మిషనరీలో కూడా ఇబ్బందులు వస్తాయన్నమాట అయితే ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండే అన్నమాట ఇదొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే పొల్యూషన్ లేకుండా ఉండడానికి పొల్యూషన్ లేకుండా ఉండడానికి మనము డీసల్ఫరైజేషన్ డిఎఫ్జి అంటము ఎఫ్జిడి ఫ్లూ గ్యాసెస్ డీసల్ఫరైజేషన్ ఆ ప్లాంట్ను కూడా అది సుమారు రెండు వేల ఐదు వందల కోట్లతోనే అక్కడ ఆ ప్లాంట్ని నెలకొల్పుతున్నారు యాష్ పాండ్స్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ కూడా ఇక్కడ ఉండదు ఎందుకోసం ఎయిర్ పొల్యూషన్ ఉండదంటే అక్కడ అన్ని చుట్టూ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఈ ఫ్లై యాష్ అంతా కూడా సిమెంట్ ఫ్యాక్టరీస్ తీసేసుకుంటాయి యాష్ అంతా కూడా సిమెంట్ ఫ్యాక్టరీస్ తీసుకుంటాయి కాబట్టి ఎయిర్ పొల్యూషన్ కూడా ఉండదు ఈ మధ్యన పెట్టినటువంటి ఎటువంటి అభ్యంతరాలు వాళ్ళు పెట్టినటువంటి కొన్ని అభ్యంతరాలు అంటే ఒక అన్నోను లేకపోతే మన రాష్ట్రానికి సంబంధం లేనటువంటి రెండు ఏదో స్వచ్ఛంద సంస్థలు అని చెప్పుకునే వాళ్ళు అప్పీల్ చేయడం వల్ల ఇవన్నీ ఇష్యూస్ వచ్చినాయి రీసెంట్గా కాకపోతే మోస్ట్ సాఫిస్టికేటెడ్ టెక్నాలజీతోనే నిర్మితమవుతున్నటువంటి ప్లాంట్ ఇది ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కూడా పర్యావరణ పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు అటువంటి ఏమి ఇబ్బందులు కూడా ఉన్నాయి మోర్ ఓవర్ చాలా మన సింగరేణి కోల్నే వాడుకుంటాము మన ఇండిజినయస్ కోల్తోనే ఇది ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి యూనిట్ కాస్ట్ కూడా కంపేరిటివ్లీ తక్కువ ఉంటుంది మళ్ళీ రాబోయే రోజులల్లో ఇప్పుడు సోలార్ పవర్ అంటే మనకు డే టైమ్ అవైలబుల్ ఉంటుంది సార్ నైట్ టైంలో మనకు అవైలబిలిటీ ఏది ఉంటుంది థర్మలే వేరే మార్గం లేదు ఇంకా హైడల్ కూడా మనకు కేవలం వర్షాకాలంలో అప్పుడే అవైలబుల్ ఉంటుంది కాబట్టి థర్మల్ లోడ్నే మనము థర్మల్ పవర్ ప్లాంట్నే మనం బేస్ లోడ్గా తీసుకుంటాం కాబట్టి మనం ఎంత బేస్ లోడ్ను ఇంప్రూవ్ చేసుకుంటే అంత రిలయబిలిటీ ఆఫ్ సప్లై ఉంటుంది ప్రజలకు కూడా అవి దర్ ప్లాంట్ హైలైట్స్ నిజంగా మోదీ దెబ్బ కొట్టిన కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ కొత్త రాష్ట్రం చిన్న రాష్ట్రం ఎదుగుతున్న రాష్ట్రం ఈ విధంగా సక్సెస్ మనం అవుతుంది ఒకటి ఉందండి ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏంటంటే దీంట్లో ఈ అల్ట్రా మెగావాట్ మెగా ప్లాంట్ సంబంధించి యాదాద్రికి సంబంధించి ఏంటంటే నాలుగు వేల మెగావాట్లు ఇది దీంట్లో టెక్నాలజీ సార్ చెప్పినారు కానీ ఇంతకుముందు బీహెచ్ ముప్పై వేల కోట్ల కాంట్రాక్టు ప్రభుత్వ రంగ సంస్థ కప్ప అప్పచెప్పడం జరిగింది ఇంక్లూడింగ్ ఆల్ సివిల్ వర్క్స్ అన్ని కూడా నాట్ ఓన్లీ అవి తిరిగే మొత్తం ఈగా మొత్తం కూడా వారికి అప్పచెప్పినారు దాని పట్ల అప్పుడు కూడా అన్నారు ప్రైవేట్ వాళ్ళు వచ్చినారు ఇంతకంటే తక్కువ చేస్తాం అంతకంటే ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని కానీ కేసీఆర్ గారు ఒకటే చెప్పారు మనకు ప్రభుత్వ రంగ సంస్థని మనం బలపరచాలి ప్రభుత్వ రంగ సంస్థలకు మనం చేయుతనియాలే ఇవాళ నువ్వు మో మోడీ చేస్తున్న పని ఏంటండి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకొని ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పి ఒకవైపు ఆధారిని ఇయ్యాల హయ్యెస్ట్ పవర్ ఓనర్ గా చేసినారు ఇవాళ అన్నింటి పవర్ ఓనర్ గా చేసినారు దానికి భిన్నంగా ఇయ్యాల ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేసిన దాంట్లో భాగంగా ఇవాళ యాదాది పవర్ ప్లాంట్ మొత్తం కూడా వారి కాంట్రాక్ట్ మొత్తం కూడా బీహెచ్ఏలు జరిగింది బీహెచ్ఏలు బలపడాలని చేసినారు ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలి అక్కడ మనకు ఉద్యోగాలు వస్తాయి రిజర్వేషన్లు ఉంటాయని ఆ విధంగా చేసినారు ఇప్పుడు ప్రధానమంత్రి గారు మోడీ గారు హైదరాబాద్కి వచ్చి పెద్ద పెద్ద విషయాలు చెప్పిపోతారు మోడీ ప్రభుత్వ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటాయి అంటే కేసీఆర్ గారిని విమర్శించే ముందు ఈరోజు నువ్వు ఎన్నికలకు పోతున్నావు ఎక్కడ గుజరాత్ గుజరాత్ కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు రెండు వేల పద్దెనిమిది నాటికి నేను నల్ల లీల్లు ఇవ్వకుంటే ఓట్లు అని ఆ మాట మీద నీళ్ళు ఇచ్చి ఓట్లకు పోయినా అది దమ్మున్న లీడర్ మాట ఈరోజుకు గుజరాత్లో ఏడు గంటలే కరెంట్ ఇస్తారు అది రెండు దఫలకు ఇస్తారు ఇప్పటికీ కూడా మొన్న సమ్మర్లో కూడా మీటర్తోనే మీటర్తోనే కరెంట్ ఇస్తారు మోటార్లకు మీటర్లు పెట్టి ఇస్తారు అయితే ఇక్కడ మోటార్లకు మీటర్లు పెట్టాలంటే కేసీఆర్ నీకు మీటర్ పెడతామని చెప్పిండు అందుకే అది బంద్ అయింది రోజు కూడా మరి మోడీ గారికి దమ్ముంటే నేను వచ్చే ఎలక్షన్ల ఇరవై నాలుగు గంటలకు ఉచిత నాణ్యమైన కరెంట్ ఇస్తా నాకు ఓట్లేమని ఎందుకు చెప్పలేకపోతుండు అంటే నువ్వు రెండు సార్లు ప్రధానమంత్రి అయినావు మూడు సార్లు బీజేపీ లీడర్లకు మరి చెప్పమని చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి దమ్ములే నాయకులు ఉన్నారు కదా చెప్పమని చెప్పండి ఇలా ఉత్తర గుజరాత్లో ఓట్లు అడుగుతుంటు కదా ఎస్ నేను ఇరవై నాలుగు గంటల కరెంటు నాణ్యమైనటువంటి కరెంటు నేను రైతాంగానికి ఇస్తా పవర్ డే లేకుండా ఇండస్ట్రీకి కరెంటు ఇస్తా అని ప్రధానమంత్రి ఎందుకు చెప్పలేకపోతుండు ఎస్ అంటే చెప్పే దమ్ము లేదు చేసే దమ్ము లేదు కాబట్టి అంటే పని చేసే నాయకుడు ఎవరు ఇలాంటి నాయకుడు దేశానికి కావాల్సింది నాయకులు ఎందుకు విద్యుత్ గాథ ఇది విజయవంతమైన కథ ఇది నిజంగా కూడా ఇవాళ దేశమంతా కూడా హర్షిస్తోంది తెలంగాణలో ఇలా ఎలా సాధ్యమైంది దేశానికి విద్యుత్తు అందించే స్థాయికి తెలంగాణ ఎదుగుతున్నది అంటే ప్రతి ఒక్కరికి గర్వకరంగా చెప్పవచ్చు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దామరచర్లకు వెళ్తున్నారు అక్కడ పవర్ ప్లాంట్ పనుల పురోగతిని పరిశీలించబోతున్నారు త్వరలోనే జాతికి అంకితం చేయబోతున్నారు